ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో అసలు అదృష్టం అనేది సూచించేటువంటి గ్రహాలు ఏంటి, ఎటువంటి గ్రహాల కలయిక వల్ల ఒక వ్యక్తికి జీవితం సాఫీగా సాగిపోతూ ఎప్పుడు కూడా ఫేవరబుల్ పీరియడ్స్ నడుస్తూ అదృష్టం అనేది తోడుంటూ ఉంటుంది, అదేవిధంగా కంఫర్టబుల్ లైఫ్ లీడ్ చేయడం, అంటే జీవితంలో పెద్ద పెద్ద ఒడిదుడుకులు లేకుండా సుఖవంతమైనటువంటి జీవితం గడపడానికి ఎటువంటి కాంబినేషన్స్ చూడాల్సి ఉంటుంది, ఎటువంటి హౌసెస్ని స్టడీ చేయాలి, అదేవిధంగా ఎప్పుడు కూడా ధనానికి లోటు లేకుండా జీవితం హాయిగా ఉండాలి అంటే ఎటువంటి ప్లానటరీ కాంబినేషన్ మనం చూడాల్సి ఉంటుంది. పెద్ద పెద్ద ధనయోగాలు లేకపోయినప్పటికీ ఏ సందర్భంలో కూడా ధనానికి లోటు లేకుండా హ్యాపీగా ఉండడానికి ఎటువంటి ప్లానటరీ పొజిషన్ చూడాల్సి ఉంటుంది, ప్లానటరీ కాంబినేషన్స్ చూడాల్సి ఉంటుంది అనేది క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సాధారణంగా ఫిఫ్త్ హౌస్, నైన్త్ హౌస్ అనేది లక్ని సూచించేటువంటి హౌసెస్, లక్ని ప్రమోట్ చేసే హౌసెస్ ఫిఫ్త్ హౌస్, నైన్త్ హౌస్. ఫిఫ్త్ హౌస్కి పూర్వపుణ్యస్థానము అని పేరు. అలాగే ఫిఫ్త్ నుంచి ఫిఫ్త్ హౌస్ నైన్త్ హౌస్ అవుతుంది కాబట్టి నైన్త్ హౌస్ కూడా లక్ని సూచించేటువంటి స్థానము. అయితే ఫిఫ్త్ హౌస్కి నైన్త్ హౌస్ కన్నా తేడా ఏమిటి అంటే, ఫిఫ్త్ హౌస్ అనేది పూర్వపుణ్యస్థానము, ఆ వ్యక్తి తన యొక్క పుణ్యకర్మల ద్వారా ఆర్జించుకున్నటువంటి సుఖాలను అనుభవించడం అనేది సూచించేటువంటి హౌస్ అది. అయితే నైన్త్ హౌస్ అనేది తన తల్లిదండ్రులు తాతలు చేసినటువంటి పుణ్యకర్మల తాలూకు సుఖాలను అనుభవించడము, దాన్ని సూచించేటువంటి హౌస్ నైన్త్ హౌస్. ఈ రెండు కూడా ఒక వ్యక్తికి లక్ని, అదృష్టాన్ని సూచించే స్థానాలు. ఇటువంటి ఫిఫ్త్ హౌస్, నైన్త్ హౌస్ ఎప్పుడైతే లగ్నంతో మంచి సంబంధం కలిగి ఉంటాయో, అంటే ఫిఫ్త్ హౌస్ లార్డ్ ఫిఫ్త్ లార్డ్ లగ్నంలో ఉండడము, లేదా నైన్త్ లార్డ్ లగ్నంలో ఉండడము, అలాగే లగ్నాధిపతి ఫిఫ్త్ హౌస్లో ఉండడం, లేదా లగ్నాధిపతి నైన్త్ హౌస్లో ఉండడం, ఇటువంటి కాంబినేషన్స్ ఎప్పుడైనా ఉన్నట్టయితే ఆ వ్యక్తికి జీవితంలో అదృష్టం అనేది ఎప్పుడు తోడుంటుంది అనేది మనం ప్రాథమికంగా అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ ఫిఫ్త్ లార్డ్ లగ్నాధిపతి లగ్న లార్డ్ పంచమాధిపతి లగ్నాధిపతి భాగ్యాధిపతి లగ్నాధిపతి వీరు కనుక ఫ్రెండ్స్ అయి ఉండడము, ఇది దానికి ఇంకొంత బలాన్ని చేకూర్చేటువంటి అంశం. అదేవిధంగా ఫిఫ్త్ లార్డ్ ఎగ్జాల్ట్ అయి ఉండడము, నైన్త్ లార్డ్ ఎగ్జాల్ట్ అయి ఉండడము, అంటే ఉచ్చస్థితిలో ఉండడం, పంచమాధిపతి ఉచ్చస్థితిలో ఉండడము, భాగ్యాధిపతి ఉచ్చస్థితిలో ఉండడము, లగ్నాధిపతితో కలిసి ఉచ్చలో ఉండడము, ఇవన్నీ కూడా లక్ని ప్రమోట్ చేసేటువంటి కాంబినేషన్స్. ఇక్కడ లక్ అనేది ఏ విధంగా అర్థం చేసుకోవాలి అంటే, ఆ వ్యక్తికి ఎప్పుడూ కూడా జీవితంలో పెద్ద పెద్ద సమస్యలు ఎదురు కాకుండా, ఒకవేళ ఎదురైనా కానీ దాన్ని సాల్వ్ చేసుకుని ముందుకెళ్ళము, ఇటువంటి కొంత బలాన్ని చేకూర్చేటువంటి హౌసెస్ ఇవి. అదేవిధంగా లగ్నాధిపతి బలం కూడా ఈ యొక్క అదృష్టానికి చాలా బాగా హెల్ప్ చేసేటువంటి ఒక ప్లానెట్. ఇక ఒక వ్యక్తికి సుఖవంతమైన జీవితము, ఎప్పుడూ కూడా తనని ఇష్టపడేటువంటి వ్యక్తుల మధ్యలో ఉండడము, తనను అర్థం చేసుకుని తనకి సహాయాన్ని అందించి మోరల్ సపోర్ట్ అందించేటువంటి వ్యక్తుల మధ్యలో ఉండడము అనేది ఫోర్త్ హౌస్ యొక్క బలం బట్టి ఆధారపడి ఉంటుంది. ఫోర్త్ హౌస్కి సుఖస్థానం అని పేరు. ఒక వ్యక్తి జీవితంలో జీవితాంతము కూడా పెద్ద పెద్ద ఆటుపోట్లని చూడకుండా, ఏ చిన్నపాటి కష్టం వచ్చినా దాన్ని దాటుకుంటూ ముందుకెళ్ళడము, తనని సపోర్ట్ చేసేటువంటి వ్యక్తుల మధ్యలో ఉండడం, ఇవన్నీ కూడా ఫోర్త్ హౌస్ నుంచి మనం స్టడీ చేయొచ్చు. ఫోర్త్ హౌస్లో బెనిఫిట్ ప్లానెట్స్, అంటే ఫోర్త్ హౌస్లో శుభగ్రహాలు, ముఖ్యంగా చంద్రుడు, గురువు, బుధుడు, శుక్రుడు, ఇటువంటి గ్రహాలు ఫోర్త్ హౌస్లో ఉండడము, అవి పాజిటివ్గా బలంగా ఉండడము. ఉదాహరణకి ఫోర్త్ హౌస్లో శుక్రుడు ఉండి అది శుక్రుడి యొక్క మిత్రక్షేత్రమై ఉండడము, శుక్రుడు కంఫర్టబుల్గా ఫోర్త్ హౌస్లో ఉండడం, ఇది సుఖభోగాలను అందించడము, ఎప్పుడూ కూడా మంచి ఫ్రెండ్ సర్కిల్ మధ్యలో కుటుంబ సభ్యులతో చాలా ఆనందకరంగా జీవితాన్ని గడుపుతుండడము, ఇవన్నీ కూడా సూచించేటువంటి ప్లేస్మెంట్స్. శుభగ్రహాలు ఫోర్త్ హౌస్లో ఉండడము, ఫోర్త్ లార్డ్ కూడా ఎగ్జాల్ట్ అయి ఉండడము, శుభగ్రహాలతో చేరుకుని ఉండడము, ఫోర్త్ లార్డ్ ఫిఫ్త్ లార్డ్ నైన్త్ లార్డ్తో కలిసి ఉండడము, అలాగే ఫోర్త్ లార్డ్ లగ్నాధిపతితో ఫిఫ్త్ లార్డ్తో నైన్త్ లార్డ్తో వీళ్ళతో కలిసి ఉండడము, లేదా సంబంధం కలిగి ఉండడం అనేది ఆ వ్యక్తికి సుఖము, అదృష్టము ఇవన్నీ కూడా ఇచ్చేటువంటి కాంబినేషన్గా చూడాల్సి ఉంటుంది. ఎప్పుడైతే ఫోర్త్ హౌస్ అనేది అఫ్లిక్ట్ అవుతుందో, ఉదాహరణకి ఫోర్త్ హౌస్ సిక్స్త్ లార్డ్, ఎయిత్ లార్డ్, ట్వెల్త్ లార్డ్ ఉంటారు, ఫోర్త్ హౌస్లో సాటర్న్ ఉంటారు, సో ఫోర్త్ హౌస్లో వేరే మ్యాలిఫిక్ ప్లానెట్స్ ఉంటాయో, రాహువు, కేతువు, ఇటువంటి
ప్లానెట్స్ ఫోర్త్ హౌస్లో ఉంటే కొంతవరకు ఆ హౌస్ యొక్క పాజిటివ్ రిజల్ట్స్ కొంత తగ్గేటువంటి అవకాశాలు ఉంటాయి. అయితే ఫోర్త్ హౌస్లో శని ఉండి శశమహాయోగంలో ఉంటే అది శుభ ఫలితాన్ని ఎక్కువగా ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవి ఎక్సెప్షన్స్. ఉదాహరణకు ఫోర్త్ హౌస్లో కుజుడు ఉండి రుచక యోగంలో ఉంటే ఎక్కువగా భోగాల్ని సుఖాలని అనుభవించేటువంటి కాంబినేషన్గా చూడాల్సి ఉంటుంది. ఏదేమైనా అటువంటి యోగాల్ని కాకుండా కుజుడు, శని, రాహువు, కేతువు ఇటువంటి మాలిఫిక్ ప్లానెట్స్ ఫోర్త్ హౌస్లో ఉండి అది ఆ ప్లానెట్స్కి శత్రుక్షేత్రం అయి ఉండడము లేదా వేరే మాలిఫిక్ ప్లానెట్స్తో కలిసి ఉండడం అనేది జరుగుతుందో వారికి అటువంటి ప్లానెట్స్ యొక్క దశ అంతర్దశ నడిచేటప్పుడు ఆ హౌస్ యొక్క నేచర్ ప్రకారము ఇంకా ఏ ప్లానెట్స్ ఆ హౌస్లో ఉన్నాయి, ఏ హౌస్ లార్డ్ ఎక్కడ ఉన్నాడు అనే దాన్ని బట్టి వారి జీవితంలో దాని తాలూకా అప్స్ అండ్ డౌన్స్ అనేవి ఎక్కువగా ఆ జాతకులు అనుభవించేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మేజర్గా ప్రతి వ్యక్తి కూడా జాతకంలో చూసుకోదగినది ఫోర్త్ హౌస్ ఎలా ఉంది, ఫిఫ్త్ హౌస్ ఎలా ఉంది, నైన్త్ హౌస్ ఎలా ఉంది, లగ్న లార్డ్ ఎక్కడ ఉన్నాడు, లగ్నంలో ఏ ప్లానెట్స్ ఉన్నాయి, వీటి ద్వారా ఎంతవరకు సాఫీగా జీవితం గడిచిపోతుంది అని తెలుసుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక ధనం విషయానికి వచ్చినట్టయితే సెకండ్ హౌస్, నైన్త్ హౌస్, లెవెన్త్ హౌస్, ఫిఫ్త్ హౌస్ ఇవన్నీ కూడా ధనాన్ని సూచించడానికి మనం స్టడీ చేయాల్సినటువంటి హౌసెస్. అలాగే ధనయోగాలు కావచ్చు, ఎప్పుడూ కూడా ధనానికి లోటు లేకుండా ఉండడము ఇవన్నీ కూడా ఈ హౌసెస్ నుంచి మనం స్టడీ చేయొచ్చు. ఉదాహరణకి ఇంతకుముందు కొన్ని వీడియోలో చెప్పినట్టుగా సెకండ్ లార్డ్, లెవెన్త్ లార్డ్ కాంబినేషన్ అనేది ధనయోగము, సెకండ్ లార్డ్, లెవెన్త్ లార్డ్ ఎక్స్చేంజ్ ధనయోగము, అలాగే ఫిఫ్త్ లార్డ్ లగ్న లార్డ్ కలయిక, ఫిఫ్త్ లార్డ్ నైన్త్ లార్డ్ కలయిక, నైన్త్ లార్డ్ లగ్న లార్డ్ కలయిక, నైన్త్ లార్డ్ సెకండ్ లార్డ్ కలయిక, నైన్త్ లార్డ్ లెవెన్త్ లార్డ్ కలయిక ఇవన్నీ కూడా ధనయోగాన్ని సూచించేటువంటి కాంబినేషన్స్. ఇటువంటి కలయికలు ఉన్నప్పుడు వారికి జీవితంలో ధనానికి లోటు ఉండకపోవడము, అయితే ఎంత బలంగా ధనయోగం ఏర్పడింది అనే దాన్ని బట్టి అతని యొక్క ఫినాన్షియల్ స్టేటస్ ఎంత స్ట్రాంగ్గా ఉంటుంది, ఆర్థికమైనటువంటి స్థితి ఎంత ఉన్నతంగా ఉంటుంది అనేది మనం తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది ఆ ప్లానటరీ స్ట్రెంగ్త్ అనేది. ఆ గ్రహాల కలయిక అనేది ఫస్ట్ స్టడీ చేయాలి, తర్వాత ఆ గ్రహాలు ఎంత బలంగా ఉన్నాయనేది కూడా చాలా ముఖ్యమైన అంశం. కాబట్టి ఎప్పుడూ కూడా ఇటువంటి కలయికలు కనుక ఉన్నట్టయితే వారు ఏ వృత్తిలో ఉన్నా, ఏ వ్యాపారంలో ఉన్నా, ఏ జాబ్ చేస్తున్నా ఎప్పుడూ కూడా వారికి సహాయ సహకారాలను అందుతూ ఉంటాయి. వారి యొక్క కుటుంబ సభ్యుల నుంచి కావచ్చు, ఫ్రెండ్స్ నుంచి కావచ్చు, అలాగే తన యొక్క కొలీగ్స్ నుంచి ఇటువంటి మంచి వాతావరణం అతను చుట్టూ ఉండి ఎప్పుడూ కూడా సాఫీగా జీవితం ముందుకెళ్ళడానికి వీలు కలుగుతుంది. అయితే అటువంటి గ్రహాల దశ వచ్చినప్పుడు దాని యొక్క మ్యాక్సిమం బెనిఫిట్ రిజల్ట్స్ని ఆ జాతకుడు అందుకుంటాడు. అలా కాకుండా ఆ గ్రహం యొక్క దశ అయిపోయి వేరే గ్రహం యొక్క దశ వచ్చినప్పుడు మళ్ళీ ఆ తర్వాత వచ్చిన గ్రహం కనుక ఇంత శుభ ఫలితాన్ని ఇచ్చే గ్రహం కాకపోతే దానికి సంబంధించినటువంటి నెగిటివ్ రిజల్ట్స్ కూడా జాతకుడు చెవి చూస్తూ ఉంటాడు. కాబట్టి ఓవరాల్గా ఈ ప్లానటరీ కాంబినేషన్ ఉండడం ఒక ఎత్తు, అలాగే ఇటువంటి ప్లానెట్స్ గ్రహాల యొక్క దశలు నడవడం అనేది కూడా ఆ జాతకుడు ఎంతగానో ఉపయోగపడేటువంటి ఒక అంశం. ఈ గ్రహాల దశలు నడుస్తున్నంతకాలం కూడా ఆ జాతకుడికి శుభ ఫలితాలు అందుతూ ఉంటాయి. కాబట్టి వరుసగా రెండు మూడు గ్రహాలు యొక్క దశలు నడిచి అవన్నీ కూడా మంచి రిజల్ట్స్ ఇచ్చేటువంటి గ్రహాలు కనుక అయినట్టయితే తప్పకుండా వారికి మేజర్ పార్ట్ ఆఫ్ ది లైఫ్ అంటే జీవితంలో ఎక్కువ భాగం సుఖాలని వాళ్ళు పొందుతూ ఉండడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది లగ్నాలాడి యొక్క పార్టిసిపేషన్ అంటే లగ్నాధిపతి యొక్క కలయిక ఈ గ్రహాలతో ఈ యోగాలతో ఉన్నప్పుడు ఆ జాతకుడికి జీవితంలో ఎప్పుడూ కూడా ఆ యోగం యొక్క బలం అనేది జీవితాంతం కూడా ఉండడానికి వీలుంటుంది. ఎందుకంటే లగ్నాధిపతి అనేది ఇక్కడ స్ట్రాంగ్గా ఉండడం అనేది చాలా చాలా అవసరం. అలాగే చంద్రుడి యొక్క బలము, చంద్రుడి యొక్క పార్టిసిపేషన్, చంద్రుడు కూడా అటువంటి యోగాల్లో పాల్గొనడం అనేది కూడా ఆ జాతకుడికి ఎంతో మేలు చేస్తుంది. ఎందుకంటే చంద్రుడు మనకారకుడు కాబట్టి మనసుకి ఆహ్లాదం కలిగించడము, ఎప్పుడు కూడా ఉత్సాహంగా ఉండడము, పాజిటివ్ ఆలోచనలు కలిగి ఉండడం ఇవన్నీ కూడా చంద్రుడి యొక్క పార్టిసిపేషన్తో అంటే చంద్రుడు కలయికలతో పాల్గొంటే మాత్రం అతను తప్పకుండా అనుభవిస్తాడు. కాబట్టి ఇవన్నీ కొన్ని జనరల్ థమ్ రూల్స్గా మనం తీసుకుని ఈ హౌసెస్ని స్టడీ చేసినట్టయితే తప్పకుండా వారికి ఎంతవరకు జీవితం సాఫీగా నడుస్తుంది, ఏ రంగాల్లో వారికి ప్రతికూల ఫలితాలు ఉంటాయి అనేది ఒక ప్రాథమికమైనటువంటి ఒక అంచనా రావడానికి వీలుంటుంది ఇటువంటి కాంబినేషన్స్ని స్టడీ చేయడం వల్ల. కాబట్టి లగ్నాధిపతి లగ్నము, అలాగే ఫిఫ్త్ హౌస్ ఫిఫ్త్ లార్డ్, నైన్త్ హౌస్ నైన్త్ లార్డ్, లెవెన్త్ హౌస్ లెవెన్త్ లార్డ్, సెకండ్ హౌస్ ఇవన్నీ కూడా ధనానికి అలాగే అదృష్టానికి
సహకరించేటువంటి హౌసెస్ ప్లానెట్స్. వీటి యొక్క కలయిక ఏ విధంగా ఉంది, ముఖ్యంగా దుస్థానాధిపతులతో ఎక్కువగా సంబంధం లేకుండా ఉండడం అనేది కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశం. అంటే ఈ ప్లానెట్స్ 6, 8, 12 హౌసెస్లో లేకపోవడము, అలాగే 6th లార్డ్, 8th లార్డ్, 12th లార్డ్ వీళ్ళతో సంబంధం లేకుండా ఉండడం, ఇవి పాజిటివ్ రిజల్ట్స్కి ఎక్కువ అవకాశం కలిగించేటువంటి ప్లేస్మెంట్స్. ఈ విధంగా స్టడీ చేసుకుని ఒక అంచనాకి వచ్చి ఒకవేళ నెగిటివ్ రిజల్ట్స్ ఎక్కువ ఉన్నట్టయితే దానికి సంబంధించినటువంటి కొంత రెమెడీస్ పాటించినట్టయితే తప్పకుండా వారికి ఉపశమనం అనేది కలుగుతుంది. మెంటల్ స్ట్రెంగ్త్ అంటే మానసిక బలం అనేది పెరిగి మరింత ఉత్సాహంగా ఆ కష్టాన్ని ఎదుర్కొని ముందుకెళ్ళడానికి ఆ వ్యక్తికి ఆ జాతకుడికి వీలు కలుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.